ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాణిక్యం ఠాకూర్ చేతుల్లో ఏమీ లేదు, మాణిక్యం ఠాకూర్ చాలా అమాయకుడు అంటూ కూడా జగ్గారెడ్డి వాపోయినట్టుగా తెలుస్తోంది. అల్టిమేట్ ఏముంది, ఇక నా సీటు నేను ఎట్లా గెలుచుకోలేను దాని మీద దృష్టి పెడతా. అసలు వీలైనంత వరకు 2023 వరకు, అంటే మళ్ళీ ఎన్నికలు అయిపోయేంత వరకు, అసలు వీలైనంత వరకు నేను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాలు కానీ, లోటుపాట్లు కానీ, లేకపోతే అసలు ఏముందనే విషయానికి మాట్లాడదలుచుకుంటున్నాను. ఏమంటున్నాంటే నేను సరిగా శోకాజ్ నోటీస్ కొట్టిందా వాళ్ళ ఇష్టం, కానీ చెప్తున్నా నేను ఏమంటున్నానంటే నేను ఒక్కని మాట్లాడి ఇక నిష్ఠూరకంగా కాదలుచుకోలేదు. ఇప్పుడు బయట కొంత చర్చ చేస్తున్నారు, జగ్గారెడ్డి ఎందుకు బయట మాట్లాడుతున్నాడు, నాకు నుదిగ్గులో సమస్య వస్తున్నది. మీడియాలో అదే మాట, మీడియా వాళ్ళు అదే అంటారు, మీడియా కొంత అభిమాన సంఘాలు అంటే గాంధీ భవన్ అభిమాన సంఘాలు కూడా అట్లా అంటున్నాయి. అదే మొదలు ఇప్పుడు యువన్ కొంపలు ఇవ్వడం మునిగిపోతే నాకు ఏదైతే లేదు. అల్టిమేట్ ఏముంది, ఇక నా సీటు నేను ఎట్లా గెలుచుకోలేను దాని మీద దృష్టి పెడతా. అసలు వీలైనంత వరకు 2023 వరకు, అంటే మళ్ళీ ఎన్నికలు అయిపోయేంత వరకు, అసలు వీలైనంత వరకు నేను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాలు కానీ, లోటుపాట్లు కానీ, లేకపోతే అసలు ఏముందనే విషయానికి మాట్లాడదలుచుకుంటున్నానంటే నేను సరిగా శోకాజ్ నోటీస్ కొట్టిందా వాళ్ళ ఇష్టం, కానీ చెప్తున్నా నేను ఏమంటున్నానంటే నేను ఒక్కని మాట్లాడి ఇక నిష్ఠూరకంగా కాదలుచుకోలేదు. ఇప్పుడు బయట కొంత చర్చ చేస్తున్నారు, జగ్గారెడ్డి ఎందుకు బయట మాట్లాడుతున్నాడు, నాకు నుదిగ్గులో సమస్య వస్తున్నది. మీడియాలో అదే మాట, మీడియా